ఇవాళ ఏం చేస్తున్నాను తెలుసా, ఉల్లిగడ్డలు సారు ఎలా చేస్తున్నానో చూడ. ఫస్ట్ ఆయిల్ వేసుకోండి ఒక ప్యాన్ లో, స్టవ్ వెలిగించాలి మర్చిపోద్దు. ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ హీట్ అవ్వగానే పోపు దినుసులు వేసుకోండి. నేను ఇప్పుడు జీలకర్ర అండ్ శనగపప్పు ఒకటే వేసాను, ఎందుకంటే మిగతా ఇంగ్రీడియంట్స్ మా హాస్టల్లో అవైలబుల్గా లేవు. నెక్స్ట్ ఒక హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. ఇది మంచిగా ఫ్రై అయ్యేదాకా తీసుకోండి. నెక్స్ట్ ఇట్లా స్లిట్ చేసుకున్న పచ్చిమిర్చి వేయాలి. ఓకే, నెక్స్ట్ పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత గార్లిక్ ఎల్లిపాయలు వేసుకోవాలి. ఎల్లిపాయలు కొంచెంగా తీయగా ఉంటాయి, బాగుంటాయి టేస్ట్. నెక్స్ట్ మనం ముందే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ అందులో వేసేయాలి. వేసుకొని ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా ఫ్రై అవుతాయి. సో లైట్ గా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ గా అయిపోయినాయి. తర్వాత ఇప్పుడు ఒక టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. మనం ఏం కర్రీ చేసినా కూడా పసుపు అనేది మ్యాండేటరీ యాక్చువల్లీ, ఇట్ ఈస్ హెల్దీ కూడా. అండ్ నౌ ఇందులోనే కారం 2 స్పూన్స్ కారం వేసుకోండి. అండ్ లైక్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు, నేను మా టేస్ట్కి తగ్గట్టు 2 స్పూన్స్ వేసుకున్నాను. మరి ఇంకా కారం తింటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినాలని తక్కువ వేసుకోవచ్చు. కాబట్టి దానికి తగ్గట్టు కారం వేసుకోవాలి. అండ్ కొంచెం సాల్ట్ కూడా, ఒక 1.5 స్పూన్ సాల్ట్ వేసాను. బేస్డ్ ఆన్ యువర్ టేస్ట్ యూ కెన్ అడ్జస్ట్ ది సాల్ట్ క్వాంటిటీ. ఇప్పుడు లైట్గా వాటర్ పోసుకోండి, లైక్ ఒక చిన్న టీ వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఆనియన్స్ కొంచెం కుక్ అవ్వడానికి బాగుంటుంది. ఈలోపు ఆల్రెడీ నేను చింతపండు నానబెట్టుకొని పెట్టుకున్నాను, ఒక 15 మినిట్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. సో ఆ చింతపండుని రసం తీసి దీంట్లో పోయాలి. ఆనియన్స్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయినాయండి. ఇప్పుడు ఈ చింతపండు రసం తీసుకోవాలి. ఇది ఆల్మోస్ట్ ఒక లెమన్ సైజ్ చింతపండు నుంచి తీసుకున్న రసం, దీన్ని ఇంట్లో పోసేయాలండి. ఈ పులుసు కొంచెం మరగడం స్టార్ట్ అయిందండి. నేను చింతపండు రసం పోసాక ఒక 2 గ్లాసెస్ వాటర్ కూడా పోసాను. నౌ కొంచెం ధనియాల పొడి, ఒక చిన్న టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ధనియా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఈ పులుసు ఇప్పుడు ఒక 10 మినిట్స్ అట్లా ఉడికిందండి. ఇంకొక 5 మినిట్స్ అట్లా స్టవ్ మీద పెడితే బాగుంటుంది. సి ఇప్పుడు మనకి ఆనియన్ పులుసు రెడీ అయిపోయిందండి. ఇట్ లుక్స్ వెరీ టేస్టీ అండ్ చాలా సింపుల్ కూడా. జస్ట్ ఆనియన్స్, వెల్లుల్లిపాయ, పచ్చిమిర్చి ఉంటే చాలు, చింతపండు. అండ్ దీంట్లో బాయిల్డ్ ఎగ్స్ కూడా వేసుకోవచ్చు అండి. బాయిల్డ్ ఎగ్స్ వేసుకొని ఇంకొంచెంసేపు మరిగిస్తే ఇంకా టేస్ట్ సూపర్ ఉంటుంది అసలు. కాకపోతే మా ఫ్రెండ్ ఓన్లీ ఆనియన్ పులుసు అడగడం వల్ల నేను ఓన్లీ ఆనియన్ పులుసు చేస్తున్నా. ఓకే, యూ ట్రై ఇట్ విత్ బాయిల్డ్ ఎగ్స్, ట్రస్ట్ మీ యూ లవ్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.